జాగ్రత్తగా వినండి, అసలు రవణ పాకిస్తాన్ జిందాబాద్ అన్నటప్పుడు నాకేం డౌట్ రాలేదు. కానీ ఎక్కడ డౌట్ వచ్చింది అంటే, ఇది ఎప్పుడూ లేనిది ఆర్ఎస్ఎస్ అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు. ఏంటా ఆర్ఎస్ఎస్ అంటున్నారని బాగా ఆలోచిస్తే అప్పుడు మొత్తం చెక్ చేస్తే స్ట్రైక్ అయింది. వీడు ఒకసారి ఒక ముస్లిం అబ్బాయితో, పాకిస్తాన్ అబ్బాయితో వీడు లైవ్ చేశారు, అక్కడ లింక్ వచ్చింది. ఇప్పుడు వీడు మక్కా మదీనాలోకి ఎలా వెళ్ళారని అక్కడ ఒక డౌట్ వచ్చింది. సో ఎన్ని డౌట్ల కోసం నేనేం చేశానంటే తేగలాగడం మొదలుపెట్టాను. ఇక్కడ చిన్న పాయింట్ గెస్ చేయండి, చిన్న పాయింట్ అనమాట. వీడు అస్తమానం పాకిస్తాన్ ఎందుకు వెళ్తున్నారా అని ఆలోచిస్తే, అస్తం ఏంటి అంత ప్రేమ ఏంటి? ఇప్పుడు మతం మారడంలో తప్పులేదు, ఎవరికి ఏ మతం కావాలంటే ఆ మతంలో మారిపోవచ్చు, తప్పులేదు. కానీ వీడు ముస్లిం మతంని స్వీకరించి మక్కాకి వెళ్ళి ఎలాగెళ్ళాడని ఆలోచిస్తే ఇక్కడ మనకి దొంగ దొరికిపోయాడు. సింపుల్ అండి. ఎలాగంటే వీడు ఇడు ఇండియన్ కాదు, భారతీయులు ఎవ్వరూ పాకిస్తాన్లోకి వెళ్ళలేరు, ఆ ప్లేసుల్లోకి వెళ్ళలేరు. ఎందుకంటే భారతదేశం చెప్పింది వెళ్ళొద్దు అని. నా దేశం ఏం చెప్తే మనం అది వినాలి. నేను కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో తిరుగుతాను, కానీ పాకిస్తాన్ని నేను తిరగను. ఎందుకంటే నా దేశం చెప్పింది కాబట్టి నేను తిరగను. ఒకవేళ ఇంకేజ్ నా దేశం వెళ్ళురా బాబు, ఇదిగో వీసా, పాకిస్తాన్ వీసా అని భారతదేశం ఇస్తే వెళ్తాను. కానీ ఈడు అస్తమానం వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడని ఆలోచిస్తే ఈడు మన భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నాడు. సో ఈడు ఇప్పుడు అమెరికన్ అయిపోయాడు కాబట్టి పాకిస్తాన్ వెళ్ళిపోగలుగుతున్నాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అంటున్నాడు హిందుస్థాన్ అంటున్నాడు. హిందుస్థాన్ అని చెప్పి ఒక అమ్మాయిని మ్యారేజ్ అయితే చేసేసుకున్నారని తెలిసింది. అమ్మాయి పేరు షరీఫా, చూస్తున్నారు కదా. సో ఇంకొద్ది రోజుల్లో ఆ షరీఫాతో మాట్లాడి వీడియో కాల్ అవి చేయించి, ఎందుకంటే ఇప్పుడు ఆస్తి కోసం కొడవలట. ఇప్పుడు విశాఖపట్నంలో ఈయన ఇల్లులు, అమెరికాలో ఉన్న ప్రాపర్టీ నాకు కావాలని ఆస్తి తగాదాలు అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా డీల్ చేయాలి. నాకు ఈ ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ ఎలా వస్తున్నాయని మీరు అడగండి. సో వీళ్ళ బామ్మర్ది ఎవరైతే ఉన్నారో అజల్ ఖాన్, సో వీరితో లైవ్ చేసేటప్పుడు ఇవన్నీ నాకు డౌట్లు సింక్ అయిపోయి, అంటే ఆ మక్కాకి వెళ్ళడం, పాకిస్తాన్ అస్తమానం వెళ్ళడం, వీళ్ళ బామ్మర్దిని, అంటే ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ కావాలంటే రాబోయే పాకిస్తాన్ సిరీస్లో వాళ్ళ వైఫ్, సెకండ్ వైఫ్ని షరీఫ్ అని మనకి వీడియోలో ఇంట్రడ్యూస్ చేసినట్లు, కానీ ఏదో తెలియని మనిషిలా ఇంట్రడ్యూస్ చేసినట్లు ఇవన్నీ మనం చూడొచ్చు. సో వెయిట్ చేద్దాం, ఆ పాకిస్తాన్ సిరీస్ వచ్చేసరికి మనకు అర్థమైపోతుందండి. మేబీ డిలే, ఈసారి పెట్టకపోతే దొంగ దొరికిపోయాడు కాబట్టి పెట్టచ్చు పెట్టకపోవచ్చు. కానీ పాకిస్తాన్ అస్తమానం వెళ్తూ ఆ దేవాలయాలు చూపిస్తాను, ఈ దేవ కాదు దేవాలయాలుగా బొసడం కాదు, ఇది వెళ్తుంది షరీఫా కోసం. అంతే, అమెరికాలో పెద్ద ఇల్లు, ఇక్కడ చిన్న ఇల్లు, కాకపోతే మెయిన్ బిజినెస్ అంతా ఇక్కడ ప్రాపర్టీస్ కొన్నాం పాకిస్తాన్లో. అవన్నీ సింపుల్ అండి. తెలుగు యూట్యూబర్లతో లైవ్ చేశారంటే సబ్స్క్రైబర్ల కోసం చేశారా అనుకోవడానికి, పాకిస్తాన్ ఎవరితో లైవ్ చేయడంటి, అంతే కదా సింపుల్ లాజిక్. సో అప్పుడు నాకు సింక్ అయింది, ఇదంతా ఫ్యామిలీ మెంబర్స్, ఇదంతా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు ఎంతైనా బామ్మర్దే కదండి, కాదనుకున్న అక్కనిచ్చినోడు. సో అక్క, వాళ్ళ అక్క అనమాట షరీఫా, చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడికి ఎంత వారైనా కాంతా దశలే, వీరికి డబ్బు ఉంది, యూట్యూబ్లో గట్టిగా డబ్బు వస్తున్నాయి ప్రతి మీద. కాకపోతే మొన్న వచ్చాడు వైజాగ్ మళ్ళీ రావడం ఏంటండి, ఒక వైజాగ్ వచ్చి అలా పాకిస్తాన్ వెళ్ళి ఆ ఇంటిని కలిసి అలాగే అటు ఇటు తిరగడం యూట్యూబ్లో అయితే దండిగా వస్తున్నాయి. మనమైతే అప్పటికలో అన్నీ చూస్తున్నాం కాబట్టి ఇది మ్యాటర్. అంటే ఇది నువ్వు ఎంతవరకు కరెక్ట్గా చెప్పగలుగుతున్నావు అంటే, ఇంకా కొన్ని రోజులు టైం ఇస్తే పూర్తిగా లాగుతాను. ఏంటంటే నేను ఒక్క మనిషిని అంత ఇన్ఫర్మేషన్ లాగడం అంటే చాలా కష్టం వీడియోలు చేసుకుంటూ. సో ఇది ఇప్పుడుకున్న అప్డేట్, ఇది కన్ఫామా నాన్ కన్ఫామా నేనైతే పక్కగా చెప్పలేను. ఇప్పుడు టీవీ ఛానల్ ఎలాగైతే ప్రచురిస్తాయో ఊహాగానాలు, ఇది ఒక ఊహాగానం అనమాట. ఈ ఊహాగానాన్ని పర్ఫెక్ట్ ప్రూఫ్లో ఆ షరీఫా ఎవరు అది మాట్లాడితే కనుక మొత్తం మనకి అంతా రొంకంతా మా రవి తెలుగు ట్రావెలర్ రొంకంతా బయటపడిపోతుంది. చూద్దాం, మనం తేగలాగాం, పొగదులేము, పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు, మక్కాకి వెళ్ళాడు, ఓ అమితమైన ప్రేమ చూపిస్తున్నాడు, మతం మారడంలో తప్పు లేదు, ఇది ఏ మతంలోకైనా మారినాయండి మనకు అంత కరియాపగ్గాడు. కానీ మతంలో ఉంటూ మళ్ళీ హిందూ అంటాడు, అటు సైడ్ పాకిస్తాన్ అంటాడు, మళ్ళీ ఇండియన్ అంటాడు, ఒక నిమిషం ఇండియా అమెరికన్ సిటిజన్షిప్ అంటాడు, భారత రాజ్యాంగం అంటాడు, భారతరత్న అంటాడు. దాదాపు నాకు నేను అనుకోవడం కంప్లీట్లీ ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది, లేదంటే 186 బోరింగ్లు వేయించానంటాడు. చాలా చాలా ఇవన్నీ చిక్కిపోతుంది నాకు, నిజంగా మెంటల్ వచ్చేస్తుంది, ఏంట్రా బాబు ఇంత ఇన్ని ఉన్నాయి, ఒక మనుషులో ఎంత వేరియేషన్ ఉందా అనేసి చూద్దాం. కథ అలా సాగుతూ ఉంది, ఎన్ని మలుపులో ఎన్ని ట్విస్ట్లో రోజు రోజుకి నరాలు బద్దలైపోతున్నాయి, నాకే బద్దలైపోతున్నాయి. చూసేవాళ్ళకి మీకు ఎలా ఉందో కిందని కామెంట్ చేయండి. షరీఫా వదిన ఎలా ఉంది మీకు? ఏ వదిన, అందరికీ వదినమ్మ.
స్వాతోదిన పక్కన పెట్టండి, స్వాతోదిన దేవత, కానీ షరీఫా వదిన ఎలాగుంది మీరు కమెంట్ చేయాలి. బాగుందని చాలా బాగుంది అంటే మనకి ఆనందం, రవణీకి ఆనందం. మర్చిపోకండి. పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి మీరు ఒక ట్యాగ్ చేశారు కదా, అంటే అది యూస్ కోసం పెట్టారా లేదంటే క్యాజువల్ గా పెట్టారా? ఈ రీచ్ పడడానికి ట్యాగ్స్, ట్యాగ్స్ అంటే ఆ ట్యాగ్ పాకిస్తాన్ జిందాబాద్ అని ఉంది అనుకో ట్యాగ్, ఆ ట్యాగ్ లో పాకిస్తాన్ వాళ్ళు అందరూ ఉంటారు. ఈ ఫోటో రీచ్ పెరగాలంటే మనం ట్యాగ్స్ పెడతాం. రీచ్ పెరగడానికి మీరు ఆ పాకిస్తాన్ జిందాబాద్ ని పెట్టారు. పాకిస్తాన్ జిందాబాద్ అని మనం ఎందుకు అనకూడదు అండి? నేను అనలేదు బ్రో, ఎందుకు అనకూడదు అని అన్నా? నేను అనలేదు భయ్యా, అన్న తప్పు లేదండి.